ఇప్పుడు మనకి మొదటగా ఆ తీగల నిర్మాణం గురించి తీసుకుందాం. మనకి స్థూల నడక రసస్థితి ద్రావకాల చేత తీగల నిర్మాణం చేయ ప్రాకృతి మండలము ఒకేక కాల గర్భ నడకలోనే ఉంది. ఒకేక ప్రాకృతి మండలము ద్రావకాలను నిష్పత్తిలో అంటే శాత పరిధిలో విడుదల చేస్తుంది. 1%, 2%, 3% ఇట్లాగా విడుదల చేసి వాటిని సన్నటి తీగలాగా నిర్మాణం చేసుకుంటూ వస్తుంది. మనందే ఇట్లాగా తీగలు నిర్మాణం చేయి ఇది ద్రావకాలను ఇట్లా విడుదల చేస్తుండగానే ఆ మండలం పట్టేసేసుకొని అది తీగగా నిర్మాణం చేస్తుంది. అదంతా శక్తి నిర్వణిక పరిక్రమ తీరు అంటాం. ఈ విధంగా నిర్మాణం చేయగల 2 ప్రాకృతిక మండలాలు కాలగర్భంలోనే ఉంటాయి. అయితే మనకి ఆ యొక్క అంతర్వాణి అని ప్రాకృతిక మండలం కన్నడక నుంచి ఇట్లా తీగ అమరిక ఏర్పడింది కదా తీగ అందులో. ఇప్పుడు మనకు చుట్టూతనే తీగ ఎందుకు ఉండాలి అనే సందేహం ఉంటుంది ముందు. అంటే మనకు ఈ యొక్క బ్రహ్మరంధ్రం చుట్టూ అమర్చబడిన జన్మ పర్యంత పొరలు అంట. అట్లా మనకి ఒక జన్మ పర్యంత పొర తర్వాత ఒక జన్మ పర్యంత పొర అమరికలు ఇట్లా బ్రహ్మరంధ్రం చుట్టూ ఉన్నాయి. అందుకే మాటలు చుట్టూ తిప్పి మాట్లాడుతున్నాం, చుట్టూ తిప్పి ఇట్లా విడుదల అవుతూ వస్తాయి. అందుకు కాన మనకు ఆ మండలం ఏం చేసిందంటే ఆ యొక్క బాహ్యార్థ నడకతో కూడిన మండల అమరిక తన యొక్క పొరలను అంతర్వాణి పొరలు చుట్టూ అమర్చుకుంది. అంటే అది కాలగర్భ నడకలోనే ఉంటుంది. కానీ ఆ మండలంలోని పొర ప్రభావితం ఎట్టుంటాయంటే ఇలా చుట్టూ అమరికలు ఉంటాయి. ఇట్లా ఒక పొర తర్వాత ఒక పొర, మరి ఎన్ని పొరలు ఉంటాయని ఒకవేళ మీకు సందేహమే కలిగినట్లయితే మనకి జన్మపరి భూపొరలే జన్మ పొరలుగా అమర్చబడ్డాయిందో కాలంలోని ఇక భూమి పొరలు 721. అదేవిధంగా మన యొక్క బ్రహ్మరంధ్రం చుట్టూ జన్మ పర్యంతపు పొరలు కూడా 721. కాబట్టి అది చుట్టూ యొక్క అమరిక ఎట్లుంటుందో అలా బాహ్యార్థములకు సంబంధించిన మండలంలో కూడా పొరలు ఒకటి తర్వాత ఒకటిగా చుట్టూ అమరికలు 721 అమరికలు ఉంటాయి. అలాగా ఆ 721 అమరికలను ఏకం చేస్తూ మనకి అంతరంగము ఆంతరంగికము అంటాం. అలా అంతరంగంలో అన్నీ ఏకమై ఉంటాయన్నమాట. ఆంతరంగికంలో విడివిడిగా కదిలించడం జరుగుతుంది. అట్లా మనకి ఇది కూడా ఈ అంతర్వాణి యొక్క తీగ అన్నిటినీ ఏకం చేసుకుని ఉంటుంది. ఆంతరంగిక నడకలన్నింటినీ ఏకం చేసుకుని అంటే మొత్తము అదే అంతరంగము, చివరకు అంతర్వాణి అంటాం. అట్లా మనకి అది చుట్టూ అంతర్వాణి తీగ అది బ్రహ్మరంధ్ర నడక అనేది చుట్టూ అమర్చేటప్పుడు అప్పుడు అంతర్వాణి తీగ ఒక జన్మ పర్యంతం చుట్టూ ఇట్లాగా, రెండో జన్మ పర్యంతం చుట్టూ ఇట్లాగా ఆ అంతర్వాణి తీగలోనే చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇట్లా అది అంతర్వాణి నడక అంటాం. అట్లా మనకి కాలగర్భంలో ఆ యొక్క ప్రాకృతిక మండల నడకలో ఒకటో కాలానుసారికంలో శబ్దము అరుపులు సైగలు, ఆ తర్వాత రెండో నడక కాలానుసారాలలో అచ్చులు హల్లులు గుణింతాలు, ఆ తర్వాత పదపొట్టుకలు పద ఇట్లాగా మనకు ఒక అంతర్వాణి తీగ తర్వాత ఒక అంతర్వాణి తీగ కదులుతూ పోతూ ఉంటుంది. అలాగే మనకి కింద ప్రాకృతిక మండలం ఎట్లా తిరుగుతుంటే ఈడ అమర్చబడిన అంటే మన యొక్క బ్రహ్మరంధ్రం కింద భాగంలో అమర్చబడిన ఆ అంతర్వాణి తీగ కూడా అట్లాగే కదులుతుంటుంది. అదే అంతర్వాణిని అమర్చిన తీరు. అయితే మనకి ఇక్కడ ఆ అంతర్వాణి కనుక మనకి పిల్లలు ఉన్నారు, మనకు శబ్దాలు అరుపులు సైగలు చేస్తారు, ఆ తర్వాత నోట్లోంచి పదాలు వెలువడతాయి అయినప్పుడు ఏ తీగ నడక కండికలో జీవ ప్రామాణికం కదులుతుందో అన్నాం. అలా కదిలినప్పుడు ఇంకా తీగ అల్లికకు తగ్గట్టుగా శబ్దం ఆధారంగానే కదిలించడం జరుగుతుంది. జీవశక్తి అలా కదిలించడం జరిగినప్పుడు ఆ శబ్దం మాత్రమే విడుదలవుతుంది. తీగ నడక విడుదల కావాలి, తీగలో జీవం ఇమిడిపోవాలి. అంటే జీవం తనంతర తానుగా ఆ తీగ అల్లికలో అనుభవంలో కదలాలి. అందుకే మనము మొట్టమొదటిగా శబ్దము దృశ్యము శ్వాసస్థితి కన్నడకలో ఏకం చేసి అంటాం. అట్లా ఒక్కొక్క తీగ నడక కల్లికలో జీవ ప్రామాణికమును మొదలు కదిలించి జీవింపచేయటము అంటాం. అలా జీవింపచేయటం తర్వాత మొదలు అనుభవంలో ఇంకా తనంతర తాను తన అనుభవంలో కదులుతూ పోవాలి. అలా కదులుతూ పోయే విధానమున మనకి మొట్టమొదటి వెలువడేది శబ్దమే అంటాం. ఆ శబ్దపూర్వ తలవరికలో జీవం కదులుతూ వచ్చింది కాబట్టి తీగలో ఆ శబ్దము శబ్దానికి తగ్గట్టుగా శబ్దపు అరుపు. ఆ జీవం ఎట్లా కదిలిందో అది బాహ్యానికి మరి సైగలాగా వెలువడుతుంది. అంటే సైగ అంటే కనుబొమ్మలు, కంటినక కరెప్పలు, ఈ యొక్క బొగ్గలు, పెదవినక వికసింపులు, మెడ వంపులు ఇలా కదులుతాయి. అలా కదిలేటప్పుడు మనకు ఆ శబ్దము అరుపు సైగలు అన్నిటిగా వెలువడతాయి. అలా మొదలుగా తీగను అల్లిక వేసిన విధాన తీరు అంటే ఏ తీగ అల్లికలో జీవ ప్రామాణికం కదులుతుందో ఆ తీగ నిర్వహణ పర నడుకున ఆ జీవ నడక శబ్దాన్ని అరుపును సైగలు వెలువరించింది.
ఆ తర్వాత ఆ జీవస్థితి యొక్క ప్రామాణికము తీగలో ఇమిడిపోయి కదలడం. ఇమిడిపోయి కదలడం అంటే ఇంకా కదలగా కదలగా ఇక్కడ జీవించబడి ఆ అనుభవంలో తనంతర తను ఇట్లా కదులుతూ వస్తుంటే ఆ తీగ అల్లిక ఏ స్థూల రస ద్రావకాలతో తయారైందో అదే ద్రావకాలను విడుదల చేస్తుంది. అది ఇంకా ఎంతటి అనుభవం మేర కదిలిందో ఆ అనుభవం మేర ఆ రసస్థితి ద్రావకాలను శాత ప్రక్రియలో విడుదల చేయడం. అలా శాత ప్రక్రియలో ఎప్పుడైతే విడుదల చేయడం జరుగుతుందో జీవస్థితి కొంచెం కొంచెం అనుభవంలో చక్కగా కదిలిందనుకోండి, 2% ద్రావకాలు 2% ద్రావకాల్లో తీగ చక్కటి అలవరికిలో వెలువడతాయి. అట్లా తీగ చక్కటి అలవరికిలో వెలువడినట్లయితే అప్పుడు అంతర్వాణి అంత ఆ తీగ నడకను అల్లిక వేసేస్తుంది. అలా అల్లిక వేసేస్తే ఆ తీగ చక్కటి అలవరికిలో ఉంటే దానికి తగ్గట్టుగా శబ్దం. ఒకవేళ తీగ నిర్మాణం సరిలేదనుకోండి, అంటే జీవం సరిగ్గా అనుభవం మీద కదలలే, అనుభవం మీద కదలకపోతే తీగ కనిపించి కనిపించినట్టుగా అన్నట్టు ద్రావకాన్ని విడుదల చేసి అట్లాగనే తీగ నిర్మాణం చేస్తుంది. అట్లాగే తీగ నిర్మాణం చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా శబ్దం స్పష్టంగా ఉండదు, శబ్దానికి తగ్గట్టుగా అరుపు ఉండదు, అరుపు తగ్గట్టుగా సైగ కూడా ఉండదు. అట్లాగా జీవ అనుభవం మేర మాత్రమే ఆ ద్రావక నిష్పత్తిని విడుదల చేస్తారు. ఆ మేర మాత్రమే అంతర్వాణి అల్లిక కూడా వేసేస్తుంది, ఆ అల్లిక కూడా శబ్దాన్ని కురుస్తుంది. అట్లా మనం మొట్టమొదటిగా శబ్దము అరుపు సైగల్లో నుంచి ఆ తర్వాత పదజాల అల్లికల్లోనికి ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాం. అయితే మనకి మన అనుభవం యొక్క లోతుల స్థితిగతులు ఎంతవరకు ఏర్పడ్డాయా అనేది కూడా మనకే తెలియకపోవడం కూడా ఒకటి ఉంది. అందుకే ఈ అంతర్వాణిలోకి పోతే ఇది 1వ కాలక్రమ అంతర్వాణి తీగయ్యా, 2వ నడక కాలక్రమ ఇక అంతర్వాణి తీగయ్యా అనేటట్టు మనం ఎక్కడున్నాము అంటే ఏ కాలంలో మనము జీవించబడుతున్నాము అన్నది మన గమనానికి మనకు అందనంత వరకు కూడా మనకు ఆ అంతర్వాణి యొక్క తీగలోనే ఏ తీగల వరకు నడకలో ఉన్నామో కూడా తెలియదు. అందుకే ఇది గమనంలో గుర్తిరిగితేనే తెలియవస్తుంది అన్న. అట్లా మనకి జీవిత కాలక్రమ పరణమున అంటే జీవిత కాలక్రమ యొక్క దారుల్లో ఈ స్థూల తొడుగుల్లోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికం జీవించబడే విధానాన్ని బట్టి అంటాం. అందుకే ఇక్కడ మన లోపల ప్రథమ నాడిలో కణ కదలిక సారాంశతీగ అంటాం, కాలంలో కోనపు లోతు వివరణ అంటాం, మరి కూడా ఆ యొక్క తీగ అల్లికలోని విరంతగా జీవ ప్రామాణికం జీవించబడితే ఆ జీవ మాటలుగా తీసుకుంటామని. అందుకే జీవం ఎట్లా మాట్లాడుతుంది అంటే మనకి ఏ తీగ నడక కల్లికలో జీవ ప్రామాణికం కదిలి జీవించబడుతుందో అదే తీగ నడకను అంతర్వాణి అల్లిక వేసి ఆ అల్లిక ఒక రకమైన శబ్దాన్ని కూర్చడంతో అది జీవ అనుభవాన్ని బట్టి వెలువడిన జీవ మాట. అట్లా జీవము ఆ తీగ నడక కల్లికలో జీవించబడింది కాబట్టి ఆ తీగ అల్లికనే జీవ సంభాషితముగా వెలికి తీసింది అని అల్లిక నడక ముదులు మనకి. అందుకే మనకు ఆ అంతర్వాణి యొక్క పొరలు మన గమనంలోనికి రావాలి. మన గమనంలోనికి వస్తే అప్పుడు అంతర్వాణి పనిక్రమ తీరు ఎట్లుంటుందో మనకు తెలియవస్తుంది అని. గురుగారు స్థూల రసద్రావకాలతో తీగ నిర్మాణం అన్నారు కదా, ఆ స్థూల రసద్రావకాలు అనేది ప్రాకృతిక మండలం వెలువరిస్తుంది. ఖచ్చితం, ఎందుకంటే మనకి ఇది స్థూల అనుభవమే. అంటే ద్రావకం అంటే కదిలిస్తే తప్ప కదలని నడక అని మనం ఇప్పుడు చెట్లు తీగలు చెప్పుకుంటుంటాం, సొరతీగ బీరతీగ రాది మన వాళ్ళు ఇంకా ఇవి తీగల అల్లికలతో కూడిన బంధాలు అంటుంటే మనం విన్నాం. అట్లుగా ముదులు ద్రావక నిష్పత్తుల పరిమాణంలోకి వస్తాయి ఇవి. అట్లాగా మనకు అది స్త్రీ రసద్రావకము, పురుష రసద్రావకము, తల్లి ద్రావకము, తండ్రి ఇట్లాగా వేరే వేరే ద్రావకాలను విడుదల చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు బాల్యము, యుక్తము, కుమారం అట్లాగా 4 వయసు ప్రామాణిక జీవములకు తగ్గట్టుగా ద్రావకాలను విడుదల చేసుకుంటూ వస్తుంది. ఆ ద్రావకాన్ని తీగగలిగి వస్తుంది. అందుకే మనము తల్లి మాటలు అంటాం, తల్లి మాటలు, తండ్రి మాటలు అంటాం. అలా అన్నప్పుడు మనకు సందేహం ఏం కలగాలంటే మరి తల్లి మాటలు అని అనుటేందు ఆ ద్రావకాలు తల్లి అలవరికి నడకల్లోనే విడుదలవుట ద్వారానే కదా ఆ తీగ తల్లి తీగ కాబట్టి ఆ జీవం జీవించబడితే తల్లి జీవంగా అనుభవాన్ని పొందింది. మరి ఆ రసద్రావకాలతోనే మనకి ఒక ప్రాకృతి మూలం ఆ రసద్రావకాలను విడుదల చేసి తర్వాత ఇంకొక ప్రాకృతి మూలం తీగ నిర్మాణం చేసి మరి అంతర్వాణికి అందించబడగానే ఆ తీగను అల్లిక వేసింది అంటే అప్పుడు ఆ తల్లి మాట్లాడిన మాటలు అన్నాం. మరి ఆ తల్లి మాట్లాడిన మాటలు అంటే అది తల్లి నడక ద్రావక నిష్పత్తులే కదా. అట్లాగా మనకి ఒక్కొక్క యొక్క పాత్ర పోషణ తగ్గట్టుగా ద్రావకాలను స్థూల రసద్రావకాలను విడుదల చేసింది. అలా విడుదల చేయనట్లు మనకి ఒక్కొక్క పాత్ర పోషణకు ఒక మండల అమరిక ఉంటుంది. అందులో అంటే ఆ ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మండలం అంటాం. అందుకే ఇప్పుడు మీకు తల్లి మాటలన్నా తండ్రి మాటలన్నా ఆ ద్రావకాలను విడుదల చేయనది అది శాత పరిధిలో విడుదల చేయనది, మరియు కూడా అట్లా విడుదల చేయగానే తీగ నిర్మాణం చేయనది, 2 మండలాలు అక్కడే ఉంటాయి.
అందుకే మీరు ఇప్పుడు మీరు అంటుంటారు కదా, తల్లిగా మాట్లాడేది చేత కాదా అంటుంటారు, భార్యగా మాట్లాడేది చేత కాదా అని అంటుంటారు. అట్లాగా మరి మరి ఆ తీగ నడక కన్నికలోని మిమ్మల్ని కదిలించి జీవింప చేపిస్తే ఆ అనుభవపూర్వక కన్నికలో కొంచెం కూడా సరస్వతి ఏర్పడకపోవటం ద్వారా నీకు మాట మాట్లాడేది కూడా చేత కాదా అన్నాం. ఎందుకంటే మరి పూర్తిగా కొంచెం కూడా అనుభవంలో తనంతర తాను కదులుతూ కొంచెం స్థిరస్థితి ఏర్పడితే మాట స్పష్టంగా ఉంటుంది. నీకు మరి నాకు అనుభవం కనుక స్థిరస్థితి ఉందో లేదో తెలియకముందే నీకు మాట్లాడేది చేత కాదని నువ్వెందుకన్నావు నన్ను అని మనకు సందేహాలు కలుగుతాయి. ఎందుకంటే మనం స్థిరస్థితిని పొంది కూడా స్థిరస్థితిని కోల్పోతే అప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఏమి నీకు మాట్లాడేది కూడా చేత కాదా అన్నారు. అప్పుడు ఇంకా అప్పుడు ఆ తీగలో జీవం కదలకుండా కూర్చుందో, సారస్థితిని కోల్పోయిందో, నిస్సార పడిపోయిందో, తదనుగుణంగా ఎందుకంటే ఆ తీగలో జీవప్రామాణికం కదలేదనుకో ఈ స్థూల రసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతి మూలము ఆ ద్రావకాలను నిష్పత్తిలో విడుదల చేయదు. ఎంత శాతంలో ఒకవేళ ఎంత శాతం కదిలితే అంత శాతమే విడుదల చేస్తారు. కాబట్టి మనం ఏముంటామంటే నీకు నోట్లో మాట కూడా రాలేదా అంట అలా అనమాట. అందుకే ఇదంతా కూడా జీవస్థితి యొక్క ప్రామాణికము తన అనుభవంలో తన కదిలే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ అనుభవపూర్వక మాట అనేది